హలో ఆల్, వెల్కమ్ టు జై స్వరాజ టీవీ. ముఖ కవళికలతోనే హాస్యాన్ని పండించగల మహానటులు ఎంతోమంది ఉన్నారు. మనం ఉంటున్న జనరేషన్లో కామెడీకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు బ్రహ్మానందం మరియు ఎంఎస్ నారాయణ. కెరీర్ పీక్ రేంజ్లో ఉన్నప్పుడే ఎంఎస్ నారాయణ మనందరినీ వదిలి తిరిగిలాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఎంఎస్ నారాయణ ఎక్కువగా తాగుబోతు క్యారెక్టర్స్లో పాపులర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. బతికి ఉన్న రోజుల్లో ఆయన పలు ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు ఇదే అంశం గురించి అడగగా ఆయన దానికి సమాధానం చెప్తూ అప్పట్లో రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో నాగబాబు హీరోగా రుక్మిణి అనే చిత్రం వచ్చింది. ఇందులో నేను నాగబాబు అసిస్టెంట్గా తాగుబోతులాగా కనిపిస్తాను. నేను అప్పటి వరకు తాగుబోతు పాత్రలు చెయ్యలేదు. నన్ను ప్రోత్సహిస్తూ ఆ పాత్రని అలవోకగా చేసేందుకు నాగబాబు ఎంతో సపోర్ట్ ఇచ్చాడు. ఆయన వల్లే నేను తాగుబోతు పాత్రలను అలవాటు చేసుకున్నాను. నేను తాగినప్పుడు మాట్లాడే యాస ప్రేక్షకుల చేత నవ్వు తెప్పించేది. అప్పుడే డైరెక్టర్స్ ఎక్కువగా నాకు ఆ పాత్రలు రాశారు అంటూ చెప్పుకొచ్చాడు ఎంఎస్ నారాయణ. Please sign up for Ublood. Ublood app, sign in avandi, rakta danam cheyandi.